బిగ్ బాస్ హౌస్లో ఎన్నో ట్విస్టులతో ఎన్నో టాస్కులతో అలరిస్తున్నారనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ప్రభావతి 2.0 టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో నిఖిల్ టీం విజయం సాధించగా అలాగే నిఖిల్కి మరొక అద్భుతమైన ఒక కలర్ గుడ్డిని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. దీనికి పవర్ ఉంది. అయితే బిగ్ బాస్ నిఖిల్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. మీ టీంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో నువ్వు చీప్ కంటెండర్గా ఎవరిని ఎంచుకుంటావో ఒకళ్ళ పేరు బిగ్ బాస్కి తెలియజేయాలి నేను అడిగినప్పుడు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఎవరికి వాళ్ళు సీతక్క నేను అవుతాను, నిఖిల్ నాకు ఒక ఛాన్స్ ఇయ్యని అలాగే పృథ్వీ, నయనిక వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఇక అందరూ హౌస్మేట్ సోనియాకి ఇస్తారని ఫిక్స్ అయిపోయారు. నిఖిల్ కూడా మొత్తానికి అలాగే చేయడం అస్సలు నచ్చలేదు. ఏదేమైనా సరే ఆ గుడ్డు దొరకడానికి కారణం సీత అనే చెప్పాలి. సీతని నువ్వు వెళ్ళి తీసుకో, అదేదో పవర్ ఉంటుందని చెప్పింది. బట్ సీత గురించి కాకుండా సోనియా గురించి ఆలోచించి సోనియానే చీప్ కంటెండర్గా ఎంచుకోవడం అస్సలు బాగాలేదనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారనేది, నిఖిల్ డిసిషన్ కరెక్టా రాంగా అనేది చీప్ కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.